సౌమ్యుడు, మృదు స్వభావి, మీలో ఉన్న మనిషి, మీ మనిషి, అందరికీ నచ్చే మనిషి, అలాంటి మనిషిని క్రూరంగా చంపారు, నరికి హత్య చేశారు. ఈరోజు ఇది నాకు జరిగింది. ఈయన మీ మనిషి కాదా? ఎందుకు ఎంపీ సీట్ వైఎస్ షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పి అడిగారు, అందుకని చంపారా? వైఎస్ షర్మిలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి? వైఎస్ఆర్. ఆ చిరునవ్వు, ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానందరెడ్డి గారు తాపత్రయపడ్డారు. కానీ ఈరోజు మనకు లేరు. ఈరోజు మళ్ళీ అదే ఎంపీ సీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేయించిన మనిషి మనకు కావాలనా? ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉండకూడదు, ఈ హత్యలు ఇట్లాంటి స్వభావాలు మారాలని అంతగా కృషి పడ్డారో అదే ప్రదేశంలో మళ్ళీ ఇట్లా హత్యలు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగిపోవాలి ఇంతటితో. అందుకే వైఎస్ వివేకానందరెడ్డి కోరినట్లుగా మీకోసం కష్టపడేదానికి మన వైఎస్ షర్మిలమ్మను ఎన్నుకోవాలి. దీనికంతటికీ మీ సహాయం, మీ ఓటు హక్కుతో తెలపాలి. మీ ఓటు ఎమ్మెల్యేగా జ్యోతమ్మ గారికి, ఎంపీగా షర్మిలమ్మ గారికి వేయమని కోరుతున్నాను. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వివేకానంద రెడ్డి గారు ప్రజల కోసమే బ్రతికారు. ప్రజలలో ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా తన సొంత బంధులోనే వాళ్ళని ఎక్కించుకుని ఆఫీస్ వరకు తీసుకువెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించిన నాయకుడు వివేకానందరెడ్డి. ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికినా అలాంటి నాయకుడు కనిపించడు. అంతటి మంచి మనిషి వివేకానందరెడ్డి. రాజశేఖర రెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు ఈ ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు గాని రాష్ట్రానికి కాని చేసిన సేవలు చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడు వివేకానందరెడ్డిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా నరికి చంపారు. ఎవరు అంటే ఈరోజు సిబిఐ చెప్తున్న మాట సాక్ష్యాలు చూపిస్తున్న వ్యక్తి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు అన్నది వాస్తవం. కానీ అన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, గూగుల్ మ్యాప్స్ లో వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళు సంచరించారు, వాళ్లకు హత్య చేసిన వాళ్లకు భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గూగుల్ మ్యాప్స్ చెప్తుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు అని చెప్తుంది. వాగ్మూలాలు కూడా వాళ్ళు డబ్బులిస్తే తీసుకున్నారు అని చెప్తున్నారు. మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా సిబిఐ వేలెత్తి అవినాష్ రెడ్డి అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్లకు గాని, హత్య చేపించిన వాళ్లకు గాని 5 సంవత్సరాలు అంత గొప్ప నాయకుడిని హత్య చేసి ఇక 5 సంవత్సరాలు అయ్యి అంత గొప్ప నాయకుడికి న్యాయం జరగకపోతే ఇక మన దేశంలో, మన రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ న్యాయం జరగాలి? ఈ రోజు వరకు కూడా సాక్ష్యాలన్నీ చెప్తున్నా కూడా ఆయనకు శిక్ష పడడం లేదు అంటే ఎందుకు పడడం లేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం నిలబడ్డారు కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని వాడుకుని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా హత్య చేసింది ఫలానా అని తెలిసి కూడా సిబిఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. అధికారాన్ని ఇచ్చింది ఎందుకు జగన్ అన్నకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని. అధికారం ఇచ్చింది ఎందుకు జగన్ అన్నకు? మంచి మంచి ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, నీటి ప్రాజెక్టులన్నీ, జలయజ్ఞం అన్ని పూర్తి చేస్తాడు అని. ఎందుకు ఇచ్చారు జనం అధికారం? మనకు రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక రాజధాని అంటూ ఒకటి ఉందా? మనం తలెత్తుకుని చెప్పుకోగలేటట్టు ఒక రాజధాని కూడా లేదే. నేను రాజధాని కడతాను అంటే నమ్మారు.
నమ్మి ఓట్లేశారు జనాలు. వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. అన్ని కలిపితే లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. కానీ ఇంతవరకు జగనన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా శంకుస్థాపనలు వేయడమే తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదా ప్రాజెక్ట్. ఈ రోజుల వరకు కూడా పూర్తి కాలేదు అంటే మరది వైఫల్యం కాదా అని అడుగుతున్నా. అవినాష్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన ఎంపీ మరి మీకోసం నిలబడ్డా? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కాలేదు అని ఎప్పుడన్నా ప్రశ్నించాడా? అసలు కడపకు బెంగళూరుకు రైల్వే లైన్ కాకపోతే ఈ రోజు వరకైనా ఒక్కసారైనా నిజంగా కొట్లాడారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఏం చేసినట్టు? ప్రజలకు కనీసం ఆదుకుంది లేదు గాని ఈ రోజు కనీసం మంచినీళ్లు కూడా లేదు అని ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. అంటే ఇక వీళ్ళ నాయకులు ఎందుకు వాడుకుంటున్నారు వీళ్ళ అధికారాన్ని? వీళ్ళ అధికారాన్ని వాడుకొని హంతకులను కాపాడడానికి వాడుకుంటున్నాడు జగనన్న గారు అధికారాన్ని. వీళ్ళ అధికారం కేవలం వాళ్ళ పదవిని పెట్టుకోవడానికి, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం వాడుకుంటున్నారా? ఇదంతా ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలైనా హంతకులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే హంతకులకు ఈ రోజు మళ్ళీ జగనన్న గారు ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఇక ఏమనాలి? అంటే ప్రజలు పిచ్చి వాళ్ళ? ప్రజలకు అర్థం కావటం లేదా? హంతకులకే టికెట్లు ఇచ్చారు అంటే అది అహంకారం కాదా? ఏమనుకోవాలి? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ రోజు రాజకీయాలలో, కడప రాజకీయాలలో అడుగు పెట్టాను అంటే ఎందుకు పెట్టాను? ఎందుకంటే మళ్లీ హంతకుడు అవినాష్ రెడ్డి మళ్లీ చట్ట సభలకు వెళ్లకూడదు కాబట్టి, హంతకులైన అవినాష్ రెడ్డి మళ్లీ గెలవకూడదు కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. నేను మాటిచ్చి చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు కడప బిడ్డ, వివేకానంద రెడ్డి గారు కడప బిడ్డ, నేను కూడా ఇక్కడ పుట్టిన బిడ్డను, కడప బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. మీరు ఆశీర్వదించండి, మీ బిడ్డనవుతా, మీకు బలం అవుతా. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు గెలిపించండి, మీకు అందుబాటులో ఉంటా, మిమ్మల్ని నా భుజాన మోస్తా, మీకు అండగా నిలబడతా, మీకు ఏ కష్టం వచ్చినా మీ ఎంపీగా, మీ నాయకురాలిగా మీ పక్షాన నేను కొట్లాడడానికి నేను రెడీ అన్నా. మరొక్కసారి చెప్తున్నా, సమయం వచ్చింది, ఓట్లేసే సమయం వచ్చింది. ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న మీ జీవితాలను మార్చే ఏకైక ఆయుధం. ఈ ఆయుధం ఆషామాషీ కాదు, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ ఎన్నిక, ఈ కడప ఎన్నిక జరుగుతున్నది ఆషామాషీ ఎన్నిక కాదు. ఈ కడపలో, ఈ ఎన్నికల్లో ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపిన వాడున్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. ఎవరిని ఆశీర్వదించారో ఆలోచించండి, ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా. డబ్బులు ఇస్తారు, అధికార పక్షంలో ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉంది, జగనన్న గారు, అవినాష్ రెడ్డి డబ్బులు ఇస్తాడు, మీ డబ్బులే తీసుకోండి, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేయాలి అని మీరు న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడకపోతే మన నేలకు శాపం తగులుతుంది, మన బిడ్డలు బాగుపడు. న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడండి, న్యాయాన్ని గెలిపించండి. హంతకులు ఉండాల్సింది చట్ట సభలలో కాదు, హంతకులు వెళ్లాల్సింది జైలు. మీ అందరూ బుద్ధి చెప్పాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా, మీ ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని జ్యోతమ్మ ఎమ్మెల్యేగా, భద్రేయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతమ్మ మీరు ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తారు. జోహార్ వైఎస్ఆర్.